అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వర్గంలో మరి ధైర్యంగా ప్రతి వార్డులో కావచ్చు, ప్రతి ఊరిలో కావచ్చు వెళ్ళి ఈరోజు ఓటు అడిగే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. మరి మనం చూస్తున్నాం, మన కూటమిగా ఏర్పాటు చేసుకొని ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాబోతున్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్ అన్న పని చేశాడు, నేను పని చేశాను కాబట్టి నాకు ఓటు వేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒక అవకాశం ఇవ్వండి, మేము ఈసారి పని చేస్తామని చెప్తున్నాం. అంటే 15 సంవత్సరాల పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే ఎటువంటి పనులు కూడా చేయలేదు. మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి, మంత్రి హోదాల్లో ఉండి, డిప్యూటీ స్పీకర్గా చేసి, కౌన్సిల్ చైర్మన్గా చేసి, అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని పదవులు పొందాలో అన్ని పదవులు కూడా పొంది కూడా నంద్యాలకి ఏం చేశాము అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఇక్కడ కూడా 3 కండువాలు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి. అయితే నంద్యాలలో విచిత్రంగా పొద్దున్నపూట 2 కండువాలు వేసుకుంటున్నారు, రాత్రిపూట 3వ కండువా బయటికి తీస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టాలి, మోసం చేయాలి. కొత్త ఏమో ఢిల్లీలో వెళ్ళి చేసుకొని వస్తారు, కానీ ధైర్యంగా నంద్యాలలో తిరగాలంటే మాత్రం తిరగలేనటువంటి పరిస్థితి. పొత్తు ధర్మం గురించి మాట్లాడతారు, కానీ ధర్మం ఎక్కడుందా అని చెప్పేసి చూస్తే ఒక ప్యాంప్లెట్లో కానివ్వండి, లేకపోతే పోస్టర్లో కానివ్వండి, పొద్దున్నపూట కనపడదు. రాత్రిపూట మాత్రం చీకటి మంతనాలు, చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులకి ధైర్యంగా ఉంటే ఏదైనా సరే ఓపెన్గా చేయాలి, ఓపెన్గా బయటకు వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఈరోజు వాళ్ళు అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి. గతంలో ఏదైతే మద్దతు వాళ్ళు అంటే సిఏఏకి ఎగెన్స్ట్గా వాళ్ళు ర్యాలీలు చేసినారో, ధర్నాలు చేసినారో, ఈరోజు దాని గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోగలుగుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం, మీరేమో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 15 సంవత్సరాల పాటు వివిధ రాజకీయ హోదాల్లో ఉన్నారు, మరి ఏం చేశారు నంద్యాలకి? ఇక్కడే పుట్టామని చెప్పుకుంటున్న మీరు ఈ నంద్యాల గడ్డకి ఏం చేసినారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఎంతసేపు ఉన్నా సరే నా అంత ఎవరూ చేయలేదని చెప్తారే తప్పితే ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు. కానీ ఈ 3 సంవత్సరాల పాటు ఏదైతే కరోనా కాలాన్ని తీసేస్తే, ఈ 3 సంవత్సరాల పాటు మేము ఎంత అభివృద్ధి చేశామో, ఎంత సంక్షేమం అందజేశామో ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మరీ చెప్పగలుగుతున్నామో, మరి ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తారా, లేకపోతే ఇస్తాము అని చెప్పేసి మాట చెప్పే వాళ్ళని నమ్ముతారా అని చెప్పేసి ప్రజలు కూడా నిర్ణయించాల్సిన సమయం ఇది. 100కి 100% రాబోయే రోజుల్లో జూన్ 4 నాడు వెలువడే రిజల్ట్స్లో మన ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. నంద్యాలలో కూడా శిల్పా కుటుంబం 4వ సారి జెండా ఎగిరేయబోతుంది. నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. అలాగే మన ఎంపీ గారిని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.